జగన్ ఏం జగన్ అనలేదు, అనలేదు, మా కూటమి ఈయన చంద్రబాబు నాయుడు గారు సీఎం అని కూడా అనలేదు. అనలేదు. సీఎం ఆధారపడాల్సి వస్తుందని కూడా మనం ఒకసారి చర్చకు వచ్చేసాం కదా. మీరు 140 సీట్లు చేస్తున్నారు, 50% స్ట్రైక్ రేట్స్తో మీకు 70 సీట్లు వచ్చాయనుకుంటే కూడా, వచ్చే అనుకుంటే కూడా 50 వస్తే చెప్పలేము అసలు. ఇంకా అప్పుడు మీరు వేరే వాళ్ళ మీద కూడా ఆధారపడాల్సి వస్తుంది. సో సీఎం చంద్రబాబు అని ఇంతవరకు చెప్పలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబే ఈ ఎన్డీఏకు అనే గ్యారంటీ ఎక్కడన్నా ఉందా? బీజేపీ వాళ్ళు చెప్పరట్లా, మేము ఎన్నికలు అయిన తర్వాతే నిర్ణయిస్తామంటారు. గతంలోనే చెప్పారు, అప్పుడు తప్పనిసరి కాబట్టి, ప్రధాని మోదీ ఇంకా అవ్వలేదు కాబట్టి. ఇప్పుడు వాళ్ళు చెప్పలేదు కాబట్టి కదా, అలా చెప్పకుండా ప్రజల దగ్గరికి వెళ్తే అది యాక్సెప్ట్ చేస్తారా సార్? ఒక వెళ్ళారు కదా, క్లారిటీ లేకుండా వెళ్ళారు కదా. ఇప్పటికే కాదు కదా, రేపు ఓట్ టైంలోనే అనేది. ఇప్పుడు 2 నెలలు మొన్న సభ పెట్టే నాటికే దాదాపు నోటిఫికేషన్ వచ్చేసింది కదా, అది పెట్టే నాటికే. కాబట్టి నోటిఫికేషన్ వచ్చాక కూడా వాళ్ళు చెప్పలేదు. చాలాసార్లు అంతే కదా, జాతీయ పార్టీలు ఫలానా ముఖ్యమంత్రి అనే పేరుతో వెళ్ళడం అరుదు. కాంగ్రెస్ కూడా అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని వాళ్ళు ముందేం చెప్పలేదు కదా. వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, అది వేరే విషయం. ప్రజలు అప్పుడు పార్టీలకే ఎక్కువ ఓట్లు వేస్తారండి. చాలా కొద్ది సమయాల్లో పర్సనాలిటీ బేస్డ్గా ఇప్పుడు జగన్ కేసులు అవన్నీ, నవీన్ పట్నాయక్ ఇంకో విధంగా ఉన్నాడు, అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళు వేరు. ఇక్కడ చంద్రబాబు ఆబ్వియస్గా అదే, అది వాళ్ళ కూటమి తరఫున. కానీ ఆ విషయం బీజేపీ ఒప్పుకోవడం, బీజేపీని ఓటు రావటం కదా. వాళ్ళు ఇప్పటివరకు ఇచ్చిన 2 ఉమ్మడి ప్రకటనల్లో, సంయుక్త ప్రకటనల్లో చంద్రబాబే మా ముఖ్యమంత్రి అనే మాట లేదు. చంద్రబాబు నాయకత్వంలోని కూడా లేదు. ముఖ్యమంత్రి అన్న మొదలేయండి. అంటే వాళ్ళు తీసుకున్న 10 సీట్లు కూడా చంద్రబాబు ప్లస్ అయ్యి చాలా కీలకంగా మారే ఛాన్స్ ఉందా? అది మీకు ఎన్ని సీట్లు వస్తాయనే దాని మీద ఆధారపడి ఉంటుంది కదా. అదే ఇప్పుడు తెలంగాణలో కూనవేని సాంబశివరావు గారికి 1 సీటు, సిపిఐకి 1 ఉంది. సిపిఎంకు రాలేవు అసలు. కానీ వాళ్ళకు ఉన్నదే మెజార్టీ 4 అయినప్పుడు ఈ 1 సీట్ చాలా క్రూషియల్ అవుతుంది కదా. ఎస్, 1 సీట్తోనే వాజ్పేయి ప్రభుత్వం, ఆ 1 కూడా సరైంది కాదు. గిరిధర్ గోమాంగో ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఉండి లోక్సభలో ఓటేసాడు. ముఖ్యమంత్రి లోక్సభలో ఓటేయడం ఏంటి? కానీ దట్ ఈస్ పాసిబుల్ అండ్ డెమో వాళ్ళ రాజ్యాంగ సూత్రాల్లో. అందుకని ఆ 10 మీరు 30 కదా, వాళ్ళకు మీరు 10 అనకండి, 30. తెలుగుదేశం ఏమంటుంది, జనసేనకు బీజేపీ కలిసి 30, జనసేన అంటే 30 పెద్ద సంఖ్య కదా. అవును. రెండోది, అలాంటి పరిస్థితి వస్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో ఉంటాడా, మోదీతో ఉంటాడా? అది అది చాలా కీలకమైన ప్రశ్న, మీరు చెప్పండి. అవును, ఖచ్చితంగా మోదీతో ఉంటాడు. అవునా? అంతే కదా, ఎమర్జింగ్ లీడర్ కదా తను. సారీ, జలుబుగా ఉంది. తను ఎమర్జింగ్ లీడర్, తన నాయకుడిగా ఎదగాలనుకుంటున్న వ్యక్తి ఎవరైనా కానీ, పైగా విధేయత మోదీకే కదా. పైగా మొత్తం కూటమి మోదీ డైనమిక్, అండర్ ది డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోదీ ది విశ్వగురు అని ప్రకటించాక. విశ్వగురు అంతే కదా, ఆయన విశ్వగురు, ఈయన రాష్ట్ర గురు అంతే. అందుకని చంద్రబాబు నాయుడు 2nd ప్లేసే పవన్ కళ్యాణ్ ప్రయారిటీస్లో కూడా. ఇంకా పవన్ కళ్యాణ్కి దగ్గరగా ఉండే జన సైనికులను, నాయకులను కొంతమందిని అడిగితే మీకు తెలియదు, మా వారి దగ్గర చాలా ఐడియాలు ఉన్నాయి, చంద్రబాబును ఎలా ముప్పు తిప్పలు పెడతాడో మీరు చూడండి అని చెప్తూ ఉంటారు. కరెక్టేనండి, ఆయన ఒకవేళ అవకాశం వస్తే అంత ఈజీ కాదు పవన్ కళ్యాణ్ గారిని డీన్ చేయడం అని కూడా ఒక వర్గం మాట్లాడుతుంది. ఎప్పుడూ కష్టం, ఒక అంత ఈజీ కాదు. ఇప్పుడు కూడా కాదు, ఆయన సభకు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఎప్పుడు ఆవేశపడతారో, ఎప్పుడు ఆర్ద్రత కురిపిస్తారో తెలీదు. ఎందుకంటే మ్యాన్ ఆఫ్ మెనీ మూడ్స్. రెండోది, ఈజ్ నాట్ కంట్రోల్డ్ బై ఎనీబడీ. మీరు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే హీరోలకు పెద్ద సమస్య ఉండిందండి. రామారావు గారు సినిమా, ఆయన పెద్ద ఇంకా టాప్ కదా అనేవాళ్ళు. ఇప్పుడు మీడియా వాళ్ళు వెళ్తే ఆయన ఇలా ముందే అంతకుముందు అక్కడ కుర్చీ వేసుకొని అలా కూర్చొని ఉంటాడు. వాళ్ళు వెళ్తే ఆ బ్రదర్ అని ఏదో 2 మాటలు మాట్లాడే. తర్వాత ఆయనకు చాలా చికాకు ఏందండి, మేము ఏం చెప్తే అది రాసుకునే వాళ్ళు, ఇక్కడ ఇన్ని ప్రశ్నలు ఏంటి, ఇన్ని అది ఇది ఏంటి అని. వాళ్ళ చుట్టూ అంతకుముందు ఉన్న ఒక ఒక అద్దాల మేడాను ప్రపంచంలో వాళ్ళు ఉంటారు దాని నుంచి. అందుకనే పవన్ కళ్యాణ్ ఎప్పుడు నాకు, నేను ఎప్పుడు ఆ ప్రపంచంలో లేను, నాకు ఎప్పుడు దాని మీద ఆసక్తి లేదు, ఏదో తప్పనిసరి ఏది జీవిక కోసం నేను నటిస్తున్నాను కానీ నేను కాదు ఇలాంటివి చెప్తుంటాడు ఆయన. కానీ చెప్పడం వేరు, దాని నిజంగా అయితే ఉంది కదా అది. అవును, కాబట్టి కానీ బయట ప్రపంచంతో సినిమా వాళ్ళకి చాలా తక్కువలండి. వాళ్ళు ఫ్రీగా ఎక్కడికి వెళ్ళలేరు, ఎవరితో కలలేరు కూడా. అది ఏమంటారు, ఆ 4 గోడల మధ్య వాళ్ళు ఏం చేసినని. అంటే అంటే చిరంజీవి షోల్డర్స్ మీద వచ్చిన పరిస్థితి కూడా కదా ఇక్కడ. అంటే ఫస్ట్ జనరేషన్ హీరోలు వేరు అండి. అవును, రామారావుకి, బాలకృష్ణకు, జూనియర్ ఎన్టీఆర్కి అట్లా పోతే మీకు తేడా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరికి వేషధారణ ఎన్టీఆర్ చేస్తాడు. ఉదాహరణకు చిరంజీవి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి వేరు కదా. అవును,
కాబట్టి అందుకే ప్రజారాజ్యంలో ఈయన యువరాజ్యమే. ఇప్పుడు ఈయన లీడరు చూడాలి. మరి మీరు పవన్ కళ్యాణ్ గురించి ఎంత మాట్లాడినా ఆయన స్పష్టత రావాల్సింది ఆయనకి. ఆయనకి స్పష్టత లేదు, క్లిష్టత చాలా ఎక్కువగా ఉంది. అది ఆయన ఇంకా కాంప్లికేటెడ్ సరే. నాగబాబు గారు కూడా సీట్ లేని పరిస్థితి అని చెప్పి అది ఒక ప్రచారం. ఒక ఎంపీ స్థానాన్ని కూడా కోల్పోయారు. మా అన్నయ్యే నాకు ఫోన్ చేసి మాట్లాడాడు, నువ్వేమీ ఫీల్ అవ్వకు, ఇబ్బంది పడకు, ఏం పర్వాలేదు, మనం గెలడం ముఖ్యం అని నాగబాబు గారి కోసం మనం మాట్లాడిన సందర్భం. అవును. సో ఏ త్యాగాల కన్నా మెగా బ్రదర్ సిద్ధంగా ఉన్నారా? అంతే, ముందు నాగబాబే కదా అందరికంటే ముందు అనకాపల్లికి వెళ్ళి సభ పెట్టి మరి అదేందుకు చేశారు అంటే కనీస స్పష్టత, ఎలాంటి సంకేతాలు ఇస్తాము, గజిబిజి తిక్కమక్క సంకేతాలు కావా? ఇవే వైసీపీలో జరిగితే మనం ఎలా అపహాస్యం చేసాం, ఇవే కాంగ్రెస్లో బీఆర్ఎస్లో జరిగితే ఎలా అపహాస్యం చేసాం? ఇందులో ఎందుకు అనుమతించారు? మరి అన్నదమ్ములు ముందే మాట్లాడుకుంటే ఈ బహిరంగ ప్రదర్శన ఆగి ఉండేది కదా. ఓకే, నాగబాబు పవన్ కళ్యాణ్తో ఉంటారు, ఇంకా అందులో రెండో అభిప్రాయం ఏమీ లేదు. ఆయనే అంత ముందుగా ఆయనే తగ్గారు. కాకపోతే ఒకటే, ఇదేదో త్యాగం అంటాం హాస్యాస్పదం. ఆయనది కానిది ఆయన ఎలా త్యాగం చేస్తాడండి? అయిన తర్వాత ఏదైనా రాజీనామా చేస్తే దాన్ని త్యాగం అంటారు, కానీ మీరు ఇంకా పోటీయే చేయకుండా ఆలు లేదు చూడు లేదు సోమలింగం అన్నట్టుగా అది త్యాగం అనడానికి ఏమీ లేదు. సర్దుకున్నారు, పోటీ నుంచి తప్పుకున్నారు అనేంతవరకు చెప్పచ్చు. ఓకే, చూద్దాం సార్ మరి రాధా ఎపిసోడ్ ఏ రకంగా ఉంటుందో. కొంచెం అది కొత్త ట్విస్ట్ ఏదైనా కొత్తది వస్తే అది అదొకటి కొంచెం సోషల్గా కొంచెం ఫెచ్ కావచ్చు వాళ్ళకు. బట్ రాధా చివరి నిర్ణయం తీసుకోవాలి, ఆయన ఎంతవరకు చేస్తాడో ప్రచారం అది కూడా ఆలోచించాలి. రెండోది, ఇప్పటికే రాధా అక్కడ ముద్రగడ లేకపోతే ఒక సెక్షన్ అటు కూడా తయారైంది కాబట్టి ఎటువైపు వాళ్ళు అటు ఉన్నారు, ఇంకా అందులో ఏమీ రెండో అభిప్రాయం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి